హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతీయ సనాతన సంస్కృతి ఎంతో గొప్పది భార్యాభర్తల దాంపత్య జీవితం ఇంకా గొప్పది వివాహ వ్యవస్థ అద్భుతమైనది మొదట్లో ఒక మగవాడికి ఆడది ఆడదానికి మగవాడు తోడు అన్నట్టుగా మొదలైన కథ జీవితం చరమాంకంలో కూడా వారికి వారే తోడు ఇంకెవరూ కాదు భూమి మీద భర్తకు భార్య భార్యకు భర్త తోడు అనే పరిస్థితి కల్పిస్తుంది అలా జీవితపు రెండవ దశ చివరి దశలో కూడా వారిద్దరూ ఏకంగా బతికేస్తారు అయితే పాపం ఈ ముసలైన భార్య చనిపోయింది ఇతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పిల్లలున్నారు కానీ ఒంటరితనం బాధిస్తోంది అయితే తనకు తెలిసిన నలభై రెండు సంవత్సరాల ఒక మహిళను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడు మొదట్లో పిల్లలకి తన భావాన్ని వ్యక్తపరిచాడు వారు జుగుప్సాకరంగా చూశారు ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం అన్నట్టుగా చూశారు అతనికి రకరకాల కోరికలున్నాయేమో డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా పురుషుడు కదా అనుకున్నారు కానీ అతని మనసులోని మాట చెప్పాడు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను నాకు ఒక తోడు కావాలి మీకు మీరు బాగానే ఉన్నారు కానీ నేను జీవత్సవంలా బతుకుతున్నాను అని పాపం అతని ఆవేదన వ్యక్తం చేస్తే పిల్లలు అర్థం చేసుకున్నారు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ అప్పుడు ఏకమై ఆ తాతకు చక్కగా ఆ నలభై రెండు సంవత్సరాల మహిళనిచ్చి పెళ్లి చేశారు ఇద్దరు కూడా ఇప్పుడు సుఖ దాంపత్యం అనుభవిస్తున్నారు ఒకరికొకరు తోడును అనుభవిస్తున్నారు చక్కగా సంతోషంగా ఉన్నారు నిజానికి డెబ్బై ఐదేళ్ల వయసులో నీకు పెళ్ళేంటి అనేవాళ్ళు ఉంటారు కానీ ఒక మనిషికి ఎప్పుడైనా తోడు అవసరం మన భారతీయ సనాతన ధర్మం అటువంటి వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసి పెట్టింది అందులో భాగంగానే ఈ ముసలాయన కూడా చక్కగా ఆ నలభై రెండు సంవత్సరాల మహిళను పెళ్లి చేసుకున్నాడు చక్కగా ఇద్దరు ఒకరికొకరు తోడుగా నిలిచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు మరి వీరి ఆదర్శ వివాహానికి సంబంధించి గొప్ప దాంపత్యానికి సంబంధించి మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి